హలో ఐఎమ్ లావణ్య వెల్కమ్ టు విజ్ఞాని నేటి సాంకేతిక యుగంలో సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు సర్వసాధారణమైపోయాయి ఈ సాంకేతిక పరిజ్ఞానం మనుషులను తనదైన విధంగా అత్యధికంగా ప్రభావితం చేస్తోందనే చెప్పక తప్పదు అయితే ఇది భార్యాభర్తల మధ్య ఉండే వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీస్తోంది అని చెప్పే అనేకమైనటువంటి అధ్యయనాలు ఇప్పటికే చాలానే ఉన్నాయి ఇలాంటి పరిస్థితే జీవితంలో రాబోతోంది అని మీకు అనిపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం నేటి సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా మనం దూరం చేసుకోలేం కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కొన్ని రూల్స్ని తమంతట తామే ఫాలో అవ్వాలని నిర్ణయించుకోవాలి ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఫోన్లకు కాస్త దూరంగా ఉండటమే మంచిది ఆఫీసు ఇతర వ్యక్తిగత సంభాషణల సమయాన్ని ఇంటికొచ్చాక కాస్త తగ్గించడమే మంచిది ఆఫీసు వ్యవహారాలను ఇంటిలో కూడా మాట్లాడుతూ ఉండకండి అందుకోసం ముందుగానే ఈ విషయాన్ని మీ కొలీగ్స్కి స్నేహితులకి చెప్పేసేయండి మరీ అత్యవసరమైతే ఫోన్లో వాట్సాప్లోనో ఒక టెక్స్ట్ మెసేజ్ని ఇవ్వమని సూచించండి దాంతో కుటుంబ జీవితానికి తగినంత సమయాన్ని చక్కగా కేటాయించవచ్చు ఇంకొక చిట్కా ఏంటంటే సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడవచ్చు బంధాలకు అనుబంధాలకు కారణం కావచ్చు కానీ అదే పనిగా వీటితోనే ఉండి సమయం వృధా చేస్తుంటే అది ఇద్దరు వ్యక్తిగత జీవితాల్లోనూ ఇబ్బందులను అనుమానాలను అపోహలను కూడా కలిగించే అవకాశం ఉంది కాబట్టి వాటి కారణంగా కుటుంబ జీవితానికి ఇబ్బంది రానియకుండా చూసుకోవాలి ఇక చివరిగా ల్యాప్టాప్ లేదా ఫోన్ అయినా కూడా బెడ్రూమ్కి దూరంగానే ఉంచండి ఇద్దరు ఏకాంతంగా గడపాలి అనుకున్నప్పుడు వాటిని వీలైనంత దూరంగా ఉంచడమే చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్